బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా అమ్రాపాలి నియమించారు. అలాగే ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీగా రిజ్వీ, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్య, ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ బదిలీ అయ్యారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా అమ్రాపాలి నియమించారు. ట్రాన్స్కాన్ జెన్కో సీఎండీగా రిజ్వీ, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్య, ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ బదిలీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, అయిన వెంటనే పరిపాలనలో తనదైనటువంటి మార్పును చూపిస్తున్నాడు. గతంలో పనిచేసిన అధికారులు ఎవరిని కూడా అదే స్థానంలో ఉంచడం లేదు. ముఖ్యంగా సీఎంతో పాటుగా ఇతర ముఖ్యమైన శాఖల అధికారులను కూడా బదిలీ చేశాడు. మనం 2 రోజుల క్రితమే చూస్తే పోలీస్ అధికారులను కూడా బదిలీ చేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు సైబరాబాద్ కమిషనర్, రాచకొండ కమిషనర్లను కూడా బదిలీ చేస్తూ కొత్త వారిని నియమించి చూశాము. ఇప్పుడు ఇవాళ తాజాగా కొద్దిసేపటి క్రితమే మరి కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యను నియమించారు. ఇప్పటి వరకు ఆమె టూరిజం అండ్ టెక్స్టైల్స్ విభాగంలో ఉంది. శైలజ రామయ్య సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆమెను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ లో డిప్యూటేషన్ పై సర్వీస్ లో ఉన్నటువంటి ఆమ్రపాలి కాటా మళ్ళీ మధ్యనే వచ్చి తెలంగాణ గవర్నమెంట్ లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నటువంటి సమయంలో ఆమ్రపాలి కాటం హెచ్ఎండిఏ కమిషనర్ గా నియామకం చేశారు. ఇప్పటివరకు హెచ్ఎండిఏ ఇన్ఛార్జ్ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఉన్నారు. ఆయనను బదిలీ చేశారు. అరవింద్ కుమార్ పైన చాలా ఆరోపణలు గతంలో వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయంలో కావచ్చు, లేదా కేసీఆర్ కేటీఆర్ కత్తి సన్నిహితంగా మెలుగుతున్నాడనేటువంటి ఆరోపణలను రేవంత్ రెడ్డి స్వయంగా చేయడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ అవినీతి పైన విచారణ జరిపిస్తామని కూడా గతంలో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ముఖ్య ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఆయన బాధ్యత వహిస్తున్న కీలకమైనటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ బాధ్యతల నుంచి ఆయన తప్పిస్తూ మరి ఆ స్థానంలో ఆమ్రపాలి కాటా నియమించడం జరిగింది. ఇక అదేవిధంగా కృష్ణ భాస్కర్ అనేటువంటి మరొక ఐఏఎస్ అధికారిని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భక్తి విక్రమార్కకు ఓఎస్డీగా స్పెషల్ ఆఫీసర్ గా నియామకం చేశారు. ఆయన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ లో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం. అంటే ట్రాన్స్కో, జెన్కో తర్వాత అదేవిధంగా ఎన్పీటీసీఎల్ ఇలాంటి విభాగాల్లో కూడా రేవంత్ రెడ్డి తనదైన మార్కుతో ఈ ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే విధంగా ఉండేటువంటి అధికారులను నియామకం చేశారు. దీప్క, రైట్, థ్యాంక్ యూ రమణ.